వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ తన కుమారుడు రిత్విక్ నిశ్చితార్థ వేడుకకి దుబాయ్లో అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. పారిశ్రామికవేత్త రాజా తాల్లూరి కుమార్తె పూజాతో నిశ్చితార్థం ఖరారైన సమయం నుండి సీఎం రమేష్ ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుబాయ్లోని వరల్డ్ ఆఫ్ అస్టోరియా రసాల్ ఖైమాలో వేడుక ఖరారు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వివాహాన్ని కూడా ఈ రేంజ్ లో చేయడానికి కొందరు భయపడతారు. అలాంటిది సీఎం రమేష్ నిశ్చితార్థాన్ని ఇంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకి బీజేపీ టీడీపీతో పాటుగా వైసీపీ నేతలకు కొందరికి సీఎం రమేష్ ఆహ్వానాలు అందించారు. అతిథులు వేడుకకు హాజరయ్యేందుకు ఇందుకోసం వారు దుబాయ్ చేరుకోవడానికి ప్రత్యేకంగా 15 విమానాలను ఏర్పాటు చేశారు. దుబాయ్లో వేడుక కోసం ఎంపిక చేసిన వెన్యూ సైతం అదే స్థాయిలో అలంకరించారు. ఇకపోతే అసలు విషయం ఏంటంటే తన కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకల్లో సీఎం రమేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదే సినిమా పాటకు ఆయన భార్యతో కలిసి స్టెప్పులేశారు. ఆయన కొడుకు రిత్విక్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సందర్భంగా జరిగిన వేడుకల్లో సరదాగా కనిపించారు. సీఎం రమేష్ డాన్స్ చూసిన అతిథులంతా ఈలలు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఈ కపుల్ చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.